హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము కబీరుకు సమకాలికుడైన ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ వచ్చేసి బి సికిందర్ లోడీ నెక్స్ట్ క్వశ్చను భగవద్గీతను మరాఠీ భాషలోకి అనువదించినది ఆన్సర్ వచ్చేసి ఏ ఏకనాథుడు నెక్స్ట్ క్వశ్చను ఈ క్రింది వారిలో ఆగ్రా అంధకవి అని ఎవరిని పిలుస్తారు ఆన్సర్ వచ్చేసి సి సూరదాస్ నెక్స్ట్ క్వశ్చను భగవద్గీతను పర్షియా భాషలోకి అనువదించినది ఆన్సర్ వచ్చేసి బి దారాషుకో ధారాషుకో నెక్స్ట్ క్వశ్చను గీతా గోవిందమును రచించినది ఆన్సర్ వచ్చేసి బి జయదేవుడు నెక్స్ట్ క్వశ్చను సిక్కుల మొదటి గురువు ఆన్సర్ వచ్చేసి బి గురునానక్ నెక్స్ట్ క్వశ్చను బాబర్ భారతదేశంలో ప్రచారం చేసిన సూఫీ మతశాఖ ఆన్సర్ వచ్చేసి ఏ నక్షాబంధియా నెక్స్ట్ క్వశ్చను విశ్వమే వేదము సృష్టియే ఖురాన్ అని అన్నది ఎవరు ఆన్సర్ చేసి సి రజ్జబ్ నెక్స్ట్ క్వశ్చను ఈ క్రింది భక్తి ప్రబోధకులలో ఎవరు కృష్ణుని భక్తులు కాదు ఆన్సర్ వచ్చేసి డి రామానందుడు నెక్స్ట్ క్వశ్చను ఈ క్రింది ప్రబోధకుల్లో ఎవరికి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆన్సర్ చేసి బి రామానందుడు నెక్స్ట్ క్వశ్చను మహారాష్ట్రలో వర్కరీ శాఖను ఎవరు స్థాపించారు ఆన్సర్ చేసి ఏ తుకారం నెక్స్ట్ క్వశ్చను అక్బర్ స్థాపించిన దీన్ హి ఇలాయి అనే మతానికి ఏ సూపీ సూత్రం మార్గదర్శకంగా నిలిచింది ఆన్సర్ వచ్చేసి బి అన్ని మతాల ఐక్యం నెక్స్ట్ క్వశ్చను శివాజీకి ఆధ్యాత్మిక గురువైన సమర్థ రామదాసు సుప్రసిద్ధ రచన ఆన్సర్ వచ్చేసి ఏ దశబోధ నెక్స్ట్ క్వశ్చను ఈ క్రింది వారిలో తులసిదాసు సమకాలికులు కానిది ఆన్సర్ వచ్చేసి సి విఠల్నాథ్ నెక్స్ట్ క్వశ్చను మహానుభావ మతస్థాపకుడు ఆన్సర్ వచ్చేసి బి గోవింద్ ప్రభు నెక్స్ట్ క్వశ్చను మీరాబాయి ఏ రాజపుత్ర రాజు ఆన్సర్ వచ్చేసి బి రత్నసింగ్ రాథోడ్ నెక్స్ట్ క్వశ్చను ఈ దుర్గం విజయనగర బహమని గజపతి రాజుల విశేష దృష్టిని ఆకర్షించింది ఆన్సర్ వచ్చేసి డి కొండవీడు నెక్స్ట్ క్వశ్చను తూపూరు యుద్ధం ఈ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ వచ్చేసి డి పదహారు వందల పదహారు నెక్స్ట్ క్వశ్చను రాక్షస తంగడి యుద్ధంలో పాల్గొనని దక్కన్ సుల్తాను ఆన్సర్ వచ్చేసి డి బూర్షాన్ షా నెక్స్ట్ క్వశ్చను విజయనగర బహమని రాజ్యాల మధ్య సువర్ణ టంకాల యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ఆన్సర్ వచ్చేసి పదమూడు వందల అరవై బి